అందరికీ నమస్కారం అండి శిక్ష ఆంధ్రప్రదేశ్ వారు టోఫెల్ క్లాసుల నిర్వహణలో భాగంగా టోఫెల్ క్లాసులు బోధించేటువంటి ఉపాధ్యాయులకు రెండు రకాలైన ఆన్లైన్ కోర్సులను ప్రారంభించటం జరిగింది ఈ ఆన్లైన్ కోర్సులు రెండు పేర్లతో పిలువబడుతున్నాయి ఒకటి టోఫెల్ ప్రైమరీ మరియు టోఫెల్ జూనియర్ టోఫెల్ ప్రైమరీ అనేటువంటిది మూడు నుంచి ఐదు తరగతులు బోధించేటువంటి ఉపాధ్యాయులకు మరియు టోఫెల్ జూనియర్ అనేటువంటిది ఆరు నుంచి తొమ్మిది తరగతులు టోఫెల్ క్లాసులు ఎవరైతే తీసుకుంటారో వారి కోసం ఏర్పాటు చేయటం జరిగింది మరి ఈ టోఫెల్ ప్రైమరీ మరియు జూనియర్ కోర్సులను ప్రారంభించటం కోసం నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే ఎవరైతే టోఫెల్ క్లాసులు తీసుకుంటున్నారో వారి యొక్క బోధన సామర్థ్యాల మెరుగుదల కోసము తద్వారా విద్యార్థులలో అభ్యసన స్థాయిల మెరుగుదల కోసమే ఏర్పాటు చేయబడినటువంటి విషయాన్ని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి ఈ కోర్సులను ప్రారంభించడం చివరి తేదీ పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు లోపుగా ఎన్రోల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోపు ఈ కోర్సులను పూర్తి చేయవలసిందిగా ఉత్తర్వులు తెలియచేస్తున్నాయి మరి ఈ కోర్సులలో ఎన్రోల్ అవ్వటం ఎలా అని గమనించినప్పుడు దీక్షా ప్లాట్ఫామ్ ద్వారా ఈ కోర్సులు అందుబాటులోకి ఉన్నాయి వెలువరించిన ఉత్తర్వులలో రెండు కోర్సులకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్లు ఇవ్వబడినాయి అదేవిధంగా లింకులు కూడా అందజేయబడ్డాయి రాష్ట్రంలో మూడు నుంచి ఐదు తరగతులు బోధించేటువంటి వారు ప్రైమరీ ఆరు నుంచి తొమ్మిది తరగతులు బోధించేవారు జూనియర్ కోర్సులను చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం మొదటి కోర్సు యొక్క లింక్ పైన క్లిక్ చేస్తున్నాను వెబ్ బ్రౌజర్ ద్వారా నేను ఈ కోర్సులో ఎన్రోల్ అవటానికి ప్రయత్నిస్తున్నాను ఈ సందర్భంలో మనకి కోర్సులో జాయిన్ అవటం కోసం ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ అనేటువంటిది రావటం జరిగింది జాయిన్ కోర్స్ అనేటువంటిది ఇక్కడ నేను బటన్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసినటువంటి సందర్భంలో లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది లాగిన్ అయిన తదుపరి మాత్రమే మనం ఈ కోర్సుల్లోకి ఎన్రోల్ అవ్వటం సాధ్యమవుతుంది సాధ్యమైన అనంతరం ప్రొఫైల్ అప్డేషన్ కూడా అడుగుతుంది ప్రొఫైల్ అప్డేట్ చేసుకున్న తర్వాత కోర్సులోకి నేరుగా ప్రవేశించవచ్చు లాగిన్ అయిన అనంతరం ప్రొఫైల్ను అప్డేటు చేయవలసినటువంటి సందర్భంలో ప్రొఫైల్ను అప్డేట్ చేసుకున్న తరువాత జాయిన్ కోర్స్ అనేటువంటి బటన్ కనిపిస్తోంది ఇక్కడ ఈ బటన్ మనం క్లిక్ చేస్తున్నాం క్లిక్ చేయగానే కోర్సులోకి ఎన్రోల్ అవడం కోసం ఒక ఫామ్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది గమనించండి ఈ ఫామ్లో మన వివరాలన్నీ పొందుపరచబడి ఉంటాయి అయితే ఈ కోర్సులో జాయిన్ అయ్యే నిమిత్తము ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది ఆ చెక్ బాక్స్లో మనం క్లిక్ చేసిన అనంతరం కన్సెంట్ ఇవ్వాలి కన్సెంట్ ఇచ్చిన తర్వాత షేర్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేయగానే సర్వర్లో మనం వివరాలన్నీ నిక్షిప్తం చేయబడతాయి అనంతరం ఈ కోర్సులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మాడ్యూల్స్ను ఒకదాని పిదప మరొకటి పూర్తి చేసిన అనంతరం చివరిలో అసెస్మెంట్ అనేటువంటిది వస్తుంది అసెస్మెంట్ని పూర్తి చేసిన తర్వాత నిర్దిష్టమైనటువంటి మార్కులు పొందిన తర్వాత సర్టిఫికేట్ జారీ చేయబడుతుంది సర్టిఫికేట్ను ప్రొఫైల్ సెక్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకునేటువంటి సదుపాయం ఉందనేటువంటి విషయం ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎవరైతే మూడు నుంచి తొమ్మిది తరగతులకు టోఫెల్ క్లాసులు నిర్వహిస్తున్నారో వారికి సంబంధించినటువంటి ప్రైమరీ కానివ్వండి జూనియర్ కోర్సులు కానివ్వండి సకాలంలో పూర్తి చేస్తారని కోరుతున్నాము థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్